వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నవంబర్ 6వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేడు పాదయాత్రతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు సర్వమత ప్రార్థన నిర్వహించి కేక్ కటింగ్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాటి పాదయాత్ర అనుభవాలని మేనిఫెస్టోలో మలుచుకొని అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలోని 97% హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ ఈనాటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్ 6, 2017న ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాల్లో 231 మండలాల్లో 2516 గ్రామాలు దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. అడుగడుగున పేదల కష్టాలను తెలుసుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ఆనాడే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని అధికారం చేపట్టగానే యాత్రలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి నడుం కట్టారు. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలోనే సమస్యలకు పరిష్కారం చూపుతూ తానిచ్చిన వాగ్దానాలను 100కి 100% నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకుంటున్నారు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.